నమస్తే అండి. నమస్తే మేడం. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమంటారు అసలు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన బరలక పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేస్తుంది శిరీష గారు. అసలు ఆమెని బరలక అని పిలవడం కూడా తప్పే, మనం నిజంగా మాట్లాడుకోవాలంటే. కానీ ఆమె అట్లా ఫేమస్ అయింది కాబట్టి మనం బరలక అని పిలుస్తారు. నిజంగా చెప్పాలంటే ఆమె శిరీష మంచి పేరుంది. సో ఆమె ఇక్కడ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుందంటే వీళ్ళందరూ భయపడుతుంది. ఇక్కడ చాలా మంది ఎప్పటి నుంచో ఉద్దండులు అని చెప్పుకోవాలి, మన రాజకీయంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు భయపడి ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు అంటున్నారా? లేకపోతే అసలు ఏంటి అసలు ఈ చర్యలన్నీ ఏమంటారు? ఈ చర్యలన్నీ ఖచ్చితంగా భయపడి చేస్తున్నటువంటి చర్యలు. ఎందుకు భయపడుతున్నారంటే, ఈమెకు నేను గత 5 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. తెలంగాణలో కొల్హాపూర్ అనేది 119 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం, ఒక చిన్న నియోజకవర్గం, 2,20,000 ఓటర్ల జనాభా గల నియోజకవర్గం. కానీ నిన్న మార్నింగ్ మాకు వంట చేసింది ఒక మహారాష్ట్ర అబ్బాయి, ఒక కర్ణాటక అబ్బాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అంటే సౌత్ స్టేట్స్ నుంచి చాలామంది రావడం జరిగింది. ఇక్కడ ఏం అకామిడేషన్ లేదు, దెర్ ఈజ్ నో ఎనీ ఫెసిలిటీస్ ఇన్ హియర్. అయినా కానీ ఆమెను గెలిపియాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వందలాది మంది యువత రావడం జరిగింది. అండ్ దట్ టు పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏ వెహికల్కి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల, అవన్నీ వస్తుర్రు. అక్కడ నాకన్నా డబ్బులు లేవు, నేను ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తాను, నాకు ఒక 4 కార్లు ఉన్నాయి, ఈ కారు పెట్టుకో, నీ ప్రచారం తర్వాత పెట్టుకో అని చెప్పి డీజిల్కి డబ్బులు ఇచ్చి డ్రైవర్ని సైతం పెట్టిపోతున్నారు. దట్ ఈస్ బరెలక్. ఇప్పుడు ఏంటంటే తన ఉద్యోగం అంటే నిరుద్యోగుల గురించి కొట్లాడడానికి సందర్భం ఏంటంటే, వాస్తవానికి ఈ అమ్మాయి ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఏమని పెట్టిందంటే, బర్రెలను కాసుకుంటూ ఒక వీడియో చేసింది. ఆ వీడియో యొక్క అంతరార్థం ఏంటంటే, మేము డిగ్రీలు పీజీలు పట్టాలు తెచ్చుకుంటున్నాం కానీ ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నాం. ఉద్యోగం కోసం చదువుతున్నాం, పట్టాల కోసం చదువుతున్నాం అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద ప్రశ్న. కాబట్టి మా అమ్మ దగ్గర డబ్బులు అడుక్కున్నాను, ఒక 4 బర్రెలు తెచ్చుకున్నాను, పొద్దుగాల 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు, పొద్దుగాల 200, సాయంత్రం 200, 400 రూపాయలు సంపాదించుకుంటున్నా, ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అనే వడు కూడా వాడలే. ఇది మాత్రమే వాడినందుకు ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఆమె మీద 507 బుక్ చేయడం జరిగింది. 507 ఎవరి మీద బుక్ చేస్తారంటే, యాంటీ గవర్నమెంట్గా ఎవరైతే ప్రాపగాండను సృష్టించడం జరుగుతుందో వాళ్ళ మీద ఈ 507 కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ యాంటీ గవర్నమెంట్ అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి దాని ప్రకారం తన యొక్క భావ వ్యక్తీకరణ జరగడం అనేది కాన్స్టిట్యూషన్లో భాగం. కాబట్టి దాన్ని ఒక అంటే అప్పటికి ఈమెది ఏమైందంటే, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, కానిస్టేబుల్ ఈవెంట్స్ కొట్టింది, కానిస్టేబుల్ మెయిన్స్ రాయాలంటే రాస్తే ఉద్యోగం వస్తుంది. అప్పుడు కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆమె ఆ జాబ్కి అనర్హురాలుగా ప్రకటించబడింది. కాబట్టి దానితోటి విరక్తి చెందింది బరెలక్క, ఐ మీన్ అలియా శిరీష. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు, మొన్న కూడా చంద్రయాన్1 చూసినాం, చంద్రయాన్2 చూసినాం, చంద్రయాన్3 చూసినాం. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది గ్రూప్ 1 2 సార్లు రద్దు గావించబడింది. 2వసారి పెట్టిన దాన్ని హైకోర్టు పిచ్చుకుని తిట్టినట్టు తిట్టింది. గ్రూప్ 2 ఎన్నిసార్లు పోస్ట్పోండ్ అవుతుందో వాళ్ళకే తెలియదు. గ్రూప్ 3 జనవరి 18వ తారీఖు నాడు 2022 నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ మాత్రం పెట్టలేదు. గ్రూప్ 4 ఎగ్జామ్ మాత్రం పెట్టిర్రు, చాలా మంచిగా పెట్టిర్రు. ఎంత మంచిగా పెట్టిర్రు అంటే, ఎగ్జామ్ అయిపోయిన 15 రోజుల తర్వాత 2000 క్వశ్చన్ పేపర్లు, అనగా ఓఎన్ఆర్లు యాడ్ అవుతాయి. అంటే మీ ఉద్దేశం ఏంటంటే, ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకోవడం. అండ్ GO No. 46 కానిస్టేబుల్ యువత మొత్తం రోడ్ ఎక్కింది. అండ్ ఏ ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఫిలప్ చేయలేదు. కాబట్టి ఇందులో నుంచి పుట్టినటువంటి ఒక చైతన్యం ఏదైతే ఉందో అది నామినేషన్ వరకు దారి తీయడం జరిగింది. నామినేషన్ వేయడం జరిగింది. శిరీష అనేట అమ్మాయి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషనే కదా ఏముంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నామినేషన్ వేయడం జరిగిందో, రాష్ట్ర వ్యాప్తమైంది, దేశవ్యాప్తమైంది. నామినేషన్ వేసినటువంటి 10 రోజుల్లో ఈనాడు శిరీష మీద ఈగ వాలితే కొల్హాపూర్ నియోజకవర్గం స్పందిస్తుందో స్పందించదో ఐ డోంట్ నో, బట్ 100% యావత్ భారతదేశం స్పందిస్తుంది. జేడి లక్ష్మీనారాయణ ఫోన్ చేసిండు, ఆర్ కృష్ణయ్య ఫోన్ చేసిండు, వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అంట, ఆయనతో నేనే మాట్లాడినాను. ఆయన పేరు రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంట. ఎవరో పుదుచ్చేరి ఆయన మట్నూరి కృష్ణారావు,
అనేటటువంటి వ్యక్తి ఈమెకు 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఆయన కూడా 3 సార్లు పుదుచ్చేరి యానం పుదుచ్చేరిలో భాగం ఏపీలో యానం అయిన దాని నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన గెలిచిండు కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇగో నాకు అనాథాశ్రమం ఉంది, నేను నీకు డబ్బులు ఇవ్వలేను, ఇగో 5 క్వింటాల బియ్యం ఇస్తాను, 50 కేజీల పప్పు ఇస్తాను, ఇది కదా విజయం అంటే. దీన్ని చూసి ఎందుకు మీకు అంత భయం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ దీనికి భయపడుతుందంటే 2014 నుంచి 2024 వరకు దాదాపు 10 సంవత్సరాలు మీ యొక్క అభివృద్ధి మీద మీ యొక్క కార్యక్రమాల మీద మీకు నమ్మకం లేదా? లేదు కాబట్టి భయపెడుతున్నారు. ఒక నిరుద్యోగి, ఒక చిన్నపిల్ల, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్ల, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పిల్ల, ఆ అమ్మాయి యొక్క అకౌంట్లో 8,520 రూపాయలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఫోన్ నా దగ్గరనే ఉంటుంది. 8,500 రూపాయలు ఉన్నటువంటి అమ్మాయితో కోటానుకోట్లకు సామ్రాజ్యాధిపతులు అయినటువంటి మీరు ఎందుకు అమ్మాయి మీద దాడులు చేస్తారు? వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎస్ అండి, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా మనకు తెలియదండి, కానీ 100% అది టీఆర్ఎస్ పార్టీ యొక్క దుశ్చర్యగా భావించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళేమని హామీ ఇస్తున్నారు? 24 గంటల తర్వాత చెప్తామని అంటారు. 24 గంటల తర్వాత నువ్వు చెప్పేది ఏంది? 24 గంటల రాత్రిపూట దాడులు జరుగుతాయి అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ రౌడీ షీటర్ల మీద కానీ ఎవరి మీద కానీ పొద్దున్న దాడులు జరుగుతాయి, నైట్ దాడులు జరుగుతాయి. నైటే కదా దాడులు జరిగేది, నువ్వు ప్రొటెక్షన్ ఎప్పుడు ఇవ్వాలా? నైట్ ఇవ్వాలా? ఇవ్వాలా? ఒక అమ్మాయి మీద కేసు అయింది, రేప్ కేసు అయింది అంటే పొద్దుగాలరా ఎఫ్ఐఆర్ చేస్తా? ఈజ్ ఇట్ డెమోక్రసీయా? ఇది డెమోక్రసీనా? అంటే ఇప్పుడు వేరే రాజకీయ నాయకులు, ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఉంటే, ఇది అదే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు అట్లనే రెస్పాండ్ అవుతారా అండి? అంటే అడిగినాం ఈ అమ్మాయి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక రకాల వంతరాలు. ఎట్లా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసుడు, పర్మిషన్లు ఇవ్వకపోడు. అందరికీ పర్మిషన్ తెల్లారు వస్తుంది, ఈ అమ్మాయికి 5 రోజుల తర్వాత వస్తుంది. ఎందుకు? వాట్ ఈస్ ఈ రీజన్ ఏంటిది? ఒకటి, ప్రచారానికి వెళ్ళడానికి అందరికి ఇచ్చిన 4 రోజుల తర్వాత ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చిర్రు? ఈ అమ్మాయి డిపాజిట్ కట్టలేదా? ఈ అమ్మాయికి పోటీ చేసే హక్కు లేదా? భారతీయ పౌరసత్వం లేదా? 25 సంవత్సరాల వయసు ఉండాలి, ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు. భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి 326 ఆర్టికల్ ప్రకారం ఈ రాజ్యాంగ పదవులకు ప్రతి ఒక్క వ్యక్తి పోటీ చేసేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చిందండి. వీళ్ళు ఎవరండి కాదనడానికి? హూ ఆర్ దే? నెక్స్ట్ చర్య ఏం లేదు. పొద్దున్న పోలీస్ స్టేషన్ల పర్మిషన్ ఇచ్చేంత వరకు పోలీస్ స్టేషన్ల పర్మిషన్ తీసుకొని ఆ గేట్ దాటడం జరుగుతుంది. లోకల్ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఈ అమ్మాయికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి, కానీ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నెగిటివ్ ఏంటిదంటే ఈ అమ్మాయి సోషల్ మీడియా వరకు రీచ్ అవ్వగలిగింది, కానీ ముస్లోళ్ళ ఓట్ షేర్ ఉన్నట్టు దగ్గర ముస్లోళ్ళ దగ్గర ఫోన్ ఉండదు, వాళ్ళ దగ్గర యూట్యూబ్ అనేది ఉండదు. ఈ అమ్మాయి గెలవాలంటే జరగాల్సినటువంటి ఒకే ఒక చర్య ఏంటంటే ముస్లోళ్ళ దగ్గరికి పోయి చెప్పగలిగితే ఈ అమ్మాయి ఖచ్చితంగా 4వ ఇండిపెండెంట్ వెళ్ళింది మొత్తం, అంటే ఇండియా లెవెల్ వెళ్ళింది. కానీ ఇక్కడ ఎలక్షన్ కొల్హాపూర్లో, ఖచ్చితంగా కొల్హాపూర్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియదు, కానీ 100% యూత్ యొక్క సపోర్ట్ అనేది అమ్మాయికి వెళ్ళి ఉంది. యూత్ సపోర్ట్ అయితే ఉన్నది. ఈ యూత్ అనేది పెద్దవాళ్ళకు గనక మోటివేట్ చేయగలిగితే రాబోయేటటువంటి 7 రోజుల స్పాన్ ఆఫ్ టైం ఉన్నది మనకు. ఈ 7 రోజుల్లో వాళ్ళని గనక చేయగలిగితే ఈ 4వ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ అమ్మాయి అవకాశం ఉంది. 1972 మొదటి అమ్మాయి ఎలక్షన్ ఇక్కడ నామినేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 50 ఏండ్ల తర్వాత ఈ అమ్మాయి బరెలక్ అనేటటువంటి అమ్మాయి 50 ఏండ్ల తర్వాత కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి మహిళలకు ప్రతినిధిగా, నిరుద్యోగులకు ప్రతినిధిగా మొదటిసారిగా నామినేషన్ వేయడం జరిగింది. అంటే నేను అడిగేది ఏంటంటే అమ్మాయిలకు 50% పాపులేషన్ ఉన్నది, కనీసం 33% రిజర్వేషన్ భారత రాజ్యాంగం కల్పించబడింది. మొన్న బిల్లు కూడా తీసుకొచ్చారు, పార్లమెంట్ పాస్ కూడా చేసింది, కానీ 50 ఏండ్ల నుంచి ఒక్క అమ్మాయి కూడా రాలేదంటే అది ఈ నియోజకవర్గం యొక్క దురదృష్టకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయిని గెలిపించుకుంటారు, వాళ్ళ బిడ్డలాగా అక్కున చేర్చుకుంటున్నారు. ఆ అమ్మాయిని ఎక్కడ కూడా జరగదండి, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుల ప్రచారం కూడా ఇట్లా జరగదు. అంటే ఏంటిది, వాట్ ఈస్ ద పారామీటర్ అని అంటే ఎవరన్నా మనం పోతే మనం డబ్బులు ఇస్తాం, కానీ మేము పోయినప్పుడు 5 గురు సుతార్పణ చేసుకొని పోతుర్రు, ఆ రోజు కూలి ఇచ్చి నిన్ను కోటేస్తా అని చెప్పారు. అది 100% ఈ అమ్మాయి విజయం కాదా? ఈ అమ్మాయి విజయం కాదా?
మొత్తం భారతదేశం మొత్తం ఈ అమ్మాయి వైపు నిలబడ్డది కొలాపూర్ కూడా నిలబడతది కొలాపూర్ కూడా నిలబడతది అంతే నెక్స్ట్ సో ఇప్పుడు మీరందరూ కలిసి శిరీషకి అయితే సపోర్ట్ చేస్తారు రేపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాలమూరు యూనివర్సిటీ నుంచి అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందర్నీ ఏకం చేసినటువంటి వ్యక్తి అశోక్ సార్ ఆయన అక్కడ కూర్చున్నాడు కూడా అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తికి ఓన్లీ అట్లా వీడియో పెడితే గంటల 2 లక్షల మంది చూస్తారు ఆయనకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఖచ్చితంగా రేపు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందర్నీ దింపుతాం రేపు ఖచ్చితంగా 1000 మందిని ఇక్కడ దింపుతాం వీధి వీధి తిరుగుతాం ఖచ్చితంగా బరిలక్కను గెలిపించే ప్రయత్నం చేస్తాం ఇది ఆ ఒక్క అమ్మాయి కాదు ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఎందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలంటే ఏం లేనటువంటి అమ్మాయి కోటాను కోట్ల మంత్రులు 20 ఏండ్ల రాజకీయం 20 ఏండ్ల రాజకీయం చూసినటువంటి వ్యక్తుల మీద ఒక అమ్మాయి నామినేషన్ వేసి ఇంత ఇంత పెద్ద ఎత్తున ఫేమస్ అయిందంటే రాజకీయ నాయకుల విఫలం కాదంటారా ఖచ్చితంగా ఇది రాజకీయ నాయకుల విఫలం నిరుద్యోగులను నాశనం పట్టించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అందుకే నిరుద్యోగ చైతన్య యాత్ర అనేది ఆదిలాబాద్ టు వరంగల్ నార్త్ ఫేస్ ఖమ్మం టు మెదక్ సౌత్ ఫేస్ దాదాపు అక్కడ ఒక 1000 మంది ఇక్కడ ఒక 1000 మంది రెండు బస్సులు కట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మమకారంతో చేయట్లేదండి టీఆర్ఎస్ పార్టీ మీద పగతో చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి 1250 మంది అమర వీరుల త్యాగానికి బలిదానానికి టీఆర్ఎస్ పార్టీ యొక్క కుర్చీ కేసీఆర్ కూర్చున్నటువంటి కుర్చీ వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అందరికీ వస్తాయి కానీ 10 ఏండ్లల్లో వేసినటువంటి ఉద్యోగాలు 0 ఫిలప్ చేసినది 0 0 0 ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా బర్రెలక్క అండ్ ఖచ్చితంగా నోట్ చేయాలి ఇది ఇవాళ గనక బర్రెలక్క గనక ఈ నామినేషన్లో గెలిస్తే రాబోయేటటువంటి తరం యువతరం ఖచ్చితంగా రేపు ఈ వృద్ధాప్యపు రాజకీయ పునాదులు అనేది పెకిలించడం జరుగుతుంది యువత ముందుకు రావడం జరుగుతుంది కొత్త ఐడియాలజీస్ రావడం జరుగుతుంది ఖచ్చితంగా కొత్త ఐడియాలజీస్ తోటి నవ భారతాన్ని నిర్మిస్తాం నవ తెలంగాణను నిర్మిస్తాం రాబోయేటటువంటి 119 నియోజకవర్గాలలో నెక్స్ట్ నోటిఫికేషన్ నేనే నామినేషన్ ఇస్తున్న ఎమ్మెల్యేగా సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి మినిస్టర్ మాకు ఆయనకు ఎదురుగా నేను ఇస్తున్నా ఇది బరిలక్క సాధించినటువంటి విజయం ఖచ్చితంగా మేము అండగా దండగా ఉంటాం మాకు తిండి లేదు తిండి తిననీకి అవకాశం లేదు ఏడ తింటున్నాం ఎగ్ పఫ్ తింటున్నాం ఏడ వంతున్నాం కార్లలో వంతున్నాం రోడ్డు మీద వంతున్నాం అది పైన ఒకటి వంతాడు ముందలొకటి వంతాడు మధ్యలో ఒకటి వంతాడు కానీ ఎందుకు వచ్చినామండి ఇప్పటికైనా ఈ ఈ రాజకీయం అనేటటువంటి బురద ఏదైతే ఉందో దాన్ని తీయాలి ఎందుకంటే తరాలు నాశనం అయిపోతున్నాయి రాబోయేటటువంటి తరం బతకాలంటే రాజకీయాన్ని బతికేయాలి అందుకే అంబేద్కర్ ఒక మాట అంటాడు ద పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ టు ద సొసైటీ కాబట్టి ఆ పొలిటికల్ పవర్ని యూజ్ చేస్తాం రాష్ట్రం యొక్క రాజకీయ పునర్నిర్మాణం అనేది గావించబడుతుంది ఆ రోజు కోసం నేను మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తున్నాను భయం అంటే వేస్తుందని చెప్పలేం కానీ మేము తెగించి వచ్చేసినాం అంతే భయాలు గియాలు అన్ని దాటుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాము శిరీష ఏమే చెల్ల ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటిదాకా మేము ఉంటాం శిరీష ఒకవేళ డ్రాప్ అవుతుంది అన్న నీ వెనక మేము ఉన్నాం తల్లి ఏడుదాకైతే అడదాకైతే లేదు అసలు లేదు ఆ థాట్ లేదు రాదు ఇంత చేసి ఇంత దిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాట ఉండదు అసలు ఆ థాటే లేదు చెప్పాలంటే తగ్గేదేం లేదు ఆమె అంటే చెప్తూనే ఉంది డెలివరీ కాల్స్ వచ్చినాయి ఎందుకు నీకు అవసరమా నీకు ఇల్లు ఇస్తాము పైసలు ఇస్తాము పక్క జరుగు అది మనకు తెలియదు మేడం వాస్తవం మాట్లాడదాము ఎందుకంటే తెలియదు మనకు అవసరం అది ఎంతవరకు నిజం లేకపోవచ్చు అలా డబ్బులతో పాటు డబ్బులకు లొంగలేదని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటారా ఉండొచ్చు మేడం ఉండొచ్చు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తాను చెప్పారు సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎంబట్నే ఎందుకు తనకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నా తనకి ఎందుకు వాళ్ళు ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చి పంపించలేదంటారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అప్లై చేసుకోవాలా మీకు రూల్స్ ఉంటాయని చెప్తున్నారు ఆల్రెడీ మేడం చెప్పిందంట ఆల్రెడీ చెల్లె చెప్పిందంట కావాలని చెప్పింది వాళ్ళు పట్టించుకోలేరా వాళ్ళు ఏం మనకి తెలియదు అంటే ఆడపిల్ల కేవలం ఆడపిల్లనా లేకపోతే ఏం చేస్తారనా అట్లా నేను లేకపోవచ్చు వాళ్ళు రూల్స్ చెప్తున్నారు రేపటి నుంచి అయితే పెడతారు రేపటి నుంచి అయితే పెడతారు కాకపోతే ఇంత పెద్ద దాడి జరిగింది కదా ఈ లోకల్ వాళ్ళు అయితే ఎవరు రాలేరు మాకు అంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మేము వచ్చిన రోజు గిట చూస్తున్నాం మేము వచ్చిన రోజు గిట ఎవరు లేకుండే 5 మంది ఉన్నారు అంటే ఒక సామెతలో పెద్దలు అప్పుడు చెప్పారు అనమాట మనకి ఎట్లుంటది అంటే సామెత ఉంటుంది కానీ ముందుగా వచ్చిన ఈ చెవులే ఉంటాయి కదా
తర్వాత వచ్చిన కొమ్ములు ఉంటాయి కదా అవే ఇంపార్టెంట్, ఇవి అవసరం లేదనమాట వీళ్ళకి. తర్వాత కొమ్ములు వస్తే అవే కావాలి వీళ్ళకి, ఇంకా వేరే ఉంటాయి కానీ వద్దు కానీ అట్లా అనమాట. ఆమె ఎంత కష్టపడుతుంది, నేను బయట ఉంటా వీడియో చూసినా, నేను ఒక వీడియో చూడంగానే 10 నిమిషాల్లో నేను అనుకుని ఏదో ఒకటి చేసాం అమ్మాయి, కానీ ఫోన్ చేసినా నేను ఫిక్స్ అయిపోయినా వచ్చినా ఏదో నాతో నేను చేసిన అయినంత వరకు అట్లా వచ్చిన మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాము. పొద్దున్న లేస్తున్నాం, ప్రచారానికి వెళ్తున్నాము, ఈవినింగ్ వస్తున్నాము. అది పట్టించుకోవట్లేదు మేడం, అసలు పట్టించుకోవడం కాదు. మేము మార్నింగ్ అక్కడ జండలు కడతాము, అవన్నీ వేసుకుంటాము, ఆమె తీసుకుంటాము, బయలుదేరుతాం కదా, చూసి చూడనట్టు పోతున్నారు అనమాట. అదే అంటే ఏదో చిన్న పురుగును చూసినట్టుగానే ఏం పట్టించుకోరు, అసలు కనీసం పట్టించుకోండి రెస్పాన్స్ కానీ ఏం చెప్పరు. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ పక్క గ్రామాలకు అటు ఇటు వెళ్తాం కదా, రెస్పాన్స్ బాగుంది, బాగుంది చుట్టూ రెస్పాన్స్ బాగుంది, చాలా ఓట్లు ఏమేకే చేస్తాం. మేము భయపడుతున్నారు అంటారు, అంటే వేరే రాజకీయ నాయకులు ఏమన్నా చేస్తారు? రాజకీయ నాయకులు అనేది 100% అయితే ఏదో ఒకటి అయితే ఆమెకి ఒత్తిడి ఉంటుంది, కంపల్సరీ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అట్లా సపోర్ట్ ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు 5 మంది ఉన్నాం మేము, ఇప్పుడు 100 మంది వస్తారు, 100 మంది వస్తున్నారు, వస్తున్నాయి అన్న కాల్స్ మొత్తం అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పక్కన పెట్టినా నేను, మళ్ళీ ఆన్ చేస్తా. నైట్ 3 గంటల వరకు కాల్ చేసారు, నైట్ 2 o'clock కి నేను ఆఫ్ చేసి పండుకుని నిద్ర లేదా పొద్దున్న లేస్తున్నాయి కదా, అందుకని ఆఫ్ చేసి పెట్టుకున్నాను. చాలా బాగా నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. ఈరోజు కొంచెం అటాక్ చేసిరు, రెండు చోట్ల ప్రచారాలు ఆగిపోయింది, నా సార్ వాళ్ళు ఏందనే చూస్తా అని చెప్పిరు. ఆమె ఏం తగ్గదా, రేపటి ప్రచారం నడుస్తూనే ఉంటుంది, ఎవరు ఆపిన ఆగదు ఇది, వాళ్ళ వల్ల కాదు. మా అయితే అందరం కలిసి పిఎస్లో పోతాము, కేసులు వేస్తే కేసు లోపడి పోతాము, చెల్లెని మొదలు పెట్టాము, చెల్లెని కుంటాం, చెల్లెని నడిపిస్తాం. ఓకే, అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.